గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు కోరుట్ల బీడీ కార్మికుల ఉమ్మడి అభ్యర్థి చెన్నమనేని శ్రీనివాసరావు. కోరుట్లలో జరిగిన గల్ఫ్ గర్జనలో ఆయన పాల్గొన్నారు. గల్ఫ్ కార్మికులకు హామీలతో బాండ్ పేపర్ని విడుదల చేశారు చెన్నమనేని శ్రీనివాసరావు. గల్ఫ్ గర్జన సభకు ముందు కోరుట్లలో బైక్ ర్యాలీ చేశారు. గల్ఫ్ కార్మికుల్ని మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన గల్ఫ్ జేఏసీ నేత కిరణ్ కుమార్ అందుకోసం నేను గల్ఫ్ నుండి రిటర్న్ వచ్చిన వాళ్ళ కోసం ఈ బాండ్ పేపర్ తయారు చేశాను. ఈ బాండ్ పేపర్ ఏంటంటే మీకు ఒడ్డానాలు చేపిస్తా, చెవులకొమ్మలు చేపిస్తా, లేకపోతే ఇక్కడ విమానాశ్రయాలు కట్టిస్తా, రైల్వే స్టేషన్ కట్టిస్తా అని కాదు. చిన్న చిన్న పనులు మన ఎమ్మెల్యే 14 సంవత్సరాల నుండి ఇక్కడ పాలిస్తుంది కదా, ఆయన చెయ్యలేని పనులు, దొంగ హామీలు, ఇవన్నీ కూడా నేను ఒక బాండ్ పేపర్ రాసి ప్రజలకిస్తున్నాను. నన్ను మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే నేను ఏమేమి చేయగలుగుతాను, నా ఆలోచన ఏంది అని. నాకు ఈ ఆలోచనలు ఎట్లా వస్తున్నాయంటే 26 సంవత్సరాల కింద నేను ఇక్కడ వ్యాపారంలో మొత్తం నష్టపోయి నా తల్లి బీడీ కార్మికురాలు, నా తండ్రి ఆర్ఎంపి డాక్టర్, అంటే మీకన్నా పేదరికమైన పరిస్థితుల్లోకి వచ్చినవి, మీకన్నా నా అంత పేదరికం అనుభవించినట్టు చెప్తున్నా కదా. ఈ కొరుట్లో మెట్పల్లి చుట్టుపక్కల ఎవ్వరూ లేరు అంతటి పేదరికాన్ని అనుభవించి ఈ 700 రూపాయలు పట్టుకుని నేను హైదరాబాద్, నేను మా చెల్లె మా అమ్మ హైదరాబాద్ పోయినాం. అప్పుడు 60 రూపాయలు బస్ కిరాయి, 60 రూపాయలు మా ముగ్గురికి 180 పోతే హైదరాబాద్లో దిగే వరకు మా దగ్గర మిగిలిన 520 రూపాయలు. ఈ 520 రూపాయలతో ఈ 25 ఏళ్ళు బతికి ఈరోజు ఈ తెల్ల బట్టలు కొట్టుకొని ఈ ఊరుకున్నా. నా ఆలోచన అంతా యువకుల కోసం వృధాగా తిరుగుతున్నటువంటి, అంటే ఇక్కడ గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన వాళ్ళు 70,000 మంది ఉన్నారు. ఆ 70,000 మంది కూడా చాలా పనివంతులు, ఎందుకంటే దుబాయ్లో క్రమశిక్షణతో పనిచేసిన వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఉపాధిని చేయాలి, నా జీవిత లక్ష్యమే దుబాయ్ నుండి వాపస్ వచ్చిన వాళ్ళను ఎట్లా వ్యాపారం చేయాలి. వాళ్ళు నేనంతా సమానమే నాకు తెలుసు, అందుకోసం ఏం చేయొచ్చు అని చెప్పేసి బాండ్ పేపర్లో నేను వివరించిన. మీ కొడుకులకు, మీ అన్నలకు, మీ తమ్ముళ్లకు అన్నలారా మీరు కూడా ఆలోచించండి. నేను ఇందులో ఏం గొప్ప గొప్ప విషయాలు రాయలే, అట్లా 4 రూపాయలు లోన్ ఇస్తే వాళ్ళు నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటారు. ఇట్లాంటి ఉపాయాలు ఎన్నో నేను ఎదిగిన కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో చేసుకోవచ్చు.